సార్ మీరు పొద్దున్న కాస్ట్యూమ్ చెప్పారు బానే ఉంది, డ్రెస్ అన్నారు బానే, థీమ్ అన్నారు బానే ఉంది. వెన్నెల కిషోర్ గారి బెల్ట్ నాకు ఇస్తే ఎలా సార్? నాకు తెలియదు, మీ మీ సైజ్ చాలా తక్కువ ఉంది నాకు తెలియదమ్మా, లేదంటే కొంచెం టైట్ బెల్ట్ ఇవ్వచ్చు. అందరికీ నమస్కారం. It's a great pleasure that we have the privilege of having Nagarjuna garu, the king ena andru manaku call chesina Nagarjuna garu ikkada vachi మా ఫంక్షన్ని ఇంత పెద్దగా చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ వచ్చిన వల్లే ఇప్పుడు కపటధారి వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిపోతుంది అలా ఒక పెద్ద ఫిల్మ్ వస్తుందని. మీ బ్లెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ అడివి శేష్ గారు, వీఆర్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ యూఆర్ యూనో వాట్ యు కాల్ వెరీ చామ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు తొందరగా పోయి మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలని మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అడివి శేష్ గారు. అండ్ కపటధారి ఈ ఫిలిం ఆల్రెడీ మా డైరెక్టర్ చెప్పారు మీకు, కన్నడలో వచ్చి 2019లో కబలదారి అనే పేరులో వచ్చి పెద్ద హిట్ అయింది, ఒక కల్ట్ ఫిల్మ్గా మారింది. ఆ ఫిల్మ్ని మనం తీసుకుని రావాలని ప్లాన్ చేసినప్పుడు ఇది పెద్ద ఛాలెంజ్. ఇది ఆ ఫిలిం ఒక కల్ట్ క్లాసిక్, ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అనమాట. ఆ ఫిలిం మనం స్క్రీన్ ప్లే చేయడం, ఆ తర్వాత తమిళ తెలుగులో చేయాలని మనం ప్లాన్ చేసినప్పుడు చాలా ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ వేరు, తమిళ ఆడియన్స్ వేరు. ఆ స్క్రీన్ ప్లే చేసినప్పుడు నాకు భాషశ్రీ నాతో పాటు మొత్తం చేశారు, అండ్ డైలాగ్లో స్క్రీన్ ప్లేలో. అండ్ దెన్ స్టిల్ ఐ వాజ్ వెయిటింగ్ ఫార్ వన్ మోర్ స్క్రీన్ ప్లే పర్సన్ టు కాంట్రిబ్యూట్. అది ఎవరంటే మన హీరో. ఈ ఫిలింలో మొత్తం నాతో పాటు స్క్రీన్ ప్లేలో టోటల్ డిస్కషన్ సుమంత్ గారు అన్ని ప్రతి సీన్లో డిస్కషన్ చేసి, ఎందుకంటే మా ఫిలిం నుండి డైరెక్టర్ ఒక తమిళ్, ఆయనకి తెలుగు రాదు, బట్ ఆ స్క్రీన్ ప్లేలో ఒక ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని నేను సుమంత్ గారు అడిగినప్పుడు సుమంత్ గారు టోటల్గా ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే ఎలా డెవలప్ చేయాలా ఈ ఫిల్మ్ని, ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్ అన్ని కరెక్ట్ చేసి, డైలాగ్లో చిన్న చిన్న మార్పులు కావాలంటే అది చేసి, ఎవ్రీవేర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో ఇన్ దిస్ ఫిలిం, ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్ ఆయన డబుల్ పాస్లు చూసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎలా కరెక్షన్ చేయాలా, మళ్ళీ డెవలప్ చేయాలని. ఈ ఫిలింలో ఇంత మంచిగా ఒక పెద్ద ఒక మంచి ఫిలింగా వచ్చిందంటే అందులో సుమంత్ గారి కాంట్రిబ్యూషన్, నాట్ జస్ట్ ఎస్ ఎ లీడ్ యాక్టర్ బట్ టోటల్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ అండ్ 100% టోటల్ ఇన్వాల్వ్మెంట్. అందుకే నేను డెఫినెట్గా సుమంత్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి సార్. సుమంత్ గారు, వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిలిం యు ఆర్ జస్ట్ అ లీడ్ యాక్టర్ ఫర్ దిస్ ఫిలిం, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ ఫ్యామిలీ. ఆయన అంత ఫ్యామిలీగా నా ఫిలిం చేసినప్పుడు అండ్ ప్రతి విషయంలో ఎవ్రీ మ్యాటర్ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. ఈ టేక్స్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ చెప్తారు, ఎలా వస్తున్నారు ఇప్పుడు ఒక్కరోజు మాట ఉంటున్నారా, నా ఇంటికి వచ్చేయండి, నాతో పాటు ఉండండి. ఏ యాక్టర్ చేయరు సార్ అంత ఇన్వాల్వ్మెంట్కు, అంత ఇన్వాల్వ్మెంట్ ఒక ప్రొడ్యూసర్కు రెస్పెక్ట్ చేయడం, ప్రొఫెషనల్గా ఒక యాక్టర్గా ప్రతి విషయంలో కాంట్రిబ్యూట్ చేయడం. అలా సుమంత్ గారు ఈ ఫిల్మ్లో అన్ని కాంట్రిబ్యూషన్ చేశారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు చూసారంటే తెలుగు సినిమా చాలా గొప్పతనం. నేను ఒక మాట చెప్పాలంటే ఇండియన్ సినిమాకే ఒక బెంచ్ మార్క్గా ఇది ఏదో ఉందంటే ఇప్పుడు తెలుగు సినిమా. డిసెంబర్ 25 స్టార్ట్ చేసి ఇప్పుడు చూసారంటే ప్రతి వారం చూసారంటే ఒక ఫిల్మ్ పెద్ద పెద్ద హిట్, పెద్ద పెద్ద కలెక్షన్. ఇప్పుడు లాస్ట్ వీక్ ఉప్పన్న వచ్చింది, నేను థియేటర్లు చూసినప్పుడు హౌస్ఫుల్ షోగా ప్రతి షో వెళుతున్నప్పుడు పెద్ద నమ్మకం వస్తుంది తెలుగు సినిమా ఈజ్ రియలీ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ సినిమా. సో అప్పుడు అలా ఉన్న ఒక తెలుగు సినిమాలో మా ఫిల్మ్ ఇప్పుడు 19th కపటధారి వస్తున్నది మాకు చాలా గొప్పతనంగా ఉంది. డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ ఈ ఫిల్మ్ని నచ్చుతుంది, వాళ్ళందరూ ఈ ఫిల్మ్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారో నమ్మకం మాకుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు మాకు అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేయడం సపోర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అండ్ గ్లోబల్ సినిమా, ఏషియన్ సినిమా, సునీల్ నారాయణ గారు ఇక్కడ నైజాం డైరెక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అలా మంచిగా ఒక డిస్ట్రిబ్యూషన్తో పబ్లిసిటీ అన్నీ చేసి ఈ ఫిల్మ్ తీసుకొస్తున్నాము. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీయాస్ మీడియా, శ్రీనివాస్ గారు అండ్ ద హోల్ టీమ్, లక్ష్మి అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇప్పుడు తమిళ్లో ఎన్నో ఫిల్మ్ చేశాను, బట్ తెలుగులో ఫస్ట్ టైం చేసినప్పుడు వంశీ కాకా గారు టోటల్గా ఇన్వాల్వ్మెంట్, ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసి ఎలా ఈ ఫిల్మ్ని పబ్లిక్ మధ్యలో తీసుకుని రావాలని ఆయన గైడ్ చేశారు. వంశీ కాకాకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ ఫిలిం 19th మీరు వచ్చినప్పుడు ఎలా జేపీ గారు, జయప్రకాష్ గారు చెప్పారు, ఇట్స్ అ కంప్లీట్లీ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా. ఇది ఒక కమర్షియల్ కాంప్రమైజ్ ఏం చేయకుండా, ఒక కమర్షియల్ కోసం మనం కామెడీ పెట్టాలా, సాంగ్ పెట్టాలా, లేదంటే ఏదైనా డీవియేషన్ చేయాలా, అలా ఏం చేయకుండా ఒక స్టోరీ మాత్రమే ఎంగేజింగ్గా ఒక మంచి స్టోరీ చెప్పాలా, ఆ స్టోరీ అందరికీ నచ్చిన విధంగా చెప్పాలని మేము ట్రై చేస్తున్నాము. మీకు అందరికీ ఈ ఫిలిం నచ్చుతుంది నేను హోప్లో ఉన్నాము. అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ 2 hours 18 minutes మీకు ఒక ఎంగేజింగ్ కమర్షియల్ అండ్ క్రైమ్ డ్రామా మీరు చూడబోతున్నారు. 19th February మీరు చూడండి. And we are all waiting for your feedback. Audience, andaru ee film ki nachutundani wait chestunnam. And at this time, I have to wish the films which are coming in competition also. Maatho paatu Allina Naresh gardi Nandhi film vastundi. Aayaniki kuda na best wishes cheptunnanu ee time lo. Endukante anni films manchi films anni nadavala, anni films success avala, appade industry baagundi. Telugu cinema ippudu chaala baaga industry Indian cinema ke oka ena sir pioneering ga undante aa cinema lo every week వచ్చిన ఒక్కొక్క ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. నెక్స్ట్ వీక్ మాతో పాటు వస్తున్న నాంది కూడా సక్సెస్ అవ్వాలా, మా కపటధార్యం అలాగే సక్సెస్ అవ్వాలని మీ అందరి కోరిక ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. గుక్క తిప్పుకోకుండా యాంకర్లు మాత్రమే మాట్లాడతారని ఎవరు సార్ చెప్పింది? ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నారు. మేడం నాకు తెలుగు అంత రాదు, ఎందుకంటే నేను టోటల్ గా తమిళనాడులో సెటిల్ అయిపోయాను. ఏదో ట్రై చేసి ఎలాగైనా తెలుగులో మీరు ట్రై చేస్తేనే ఇలా ఉందంటే ఇంకా ఫుల్ గా మాట్లాడతే సార్ ఏదైనా రాంగ్ అవుందంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నో 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 సార్, మీరు ఎంతో ప్రేమగా అడివి శేష్ గారికి ఒక ఏవి చేయించారు కదా, అది మీరే లాంచ్ చేసేయండి సార్. సో శేష్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అడివి శేష్ గారు ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్, యు నో ఎలా మంచి మంచి స్టోరీ తీసుకొని రావాలా. సో బిఫోర్ యు గో వన్ థింగ్ ఐ విల్ టెల్ యు అడివి శేష్ గారు, ద వే యు బ్రాట్ ఇన్ ఎవరు ఐ యామ్ కంప్లీట్లీ స్టన్. ఎలా మీరు ఒక బద్లా వేరే విధంగా ఒక స్టోరీ ప్రెజెంట్ చేశారు. అండ్ అడివి శేష్ గారు మీరు ఒక స్క్రీన్ ప్లేనే కంప్లీట్‌గా మార్పు చేసి ఫిల్మ్ చేసినప్పుడు అదిరి కొట్టింది. అలా ఒక స్క్రీన్ ప్లేలో ఇంత మీరు ఎఫర్ట్ పెడుతున్నారు. మీ అన్ని ఫిలిం పెద్ద ఎక్స్పెక్టేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. ఆల్ ది బెస్ట్ టు యూ అడివి శేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ వీ కుడ్ డూ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ ఫిలిం, ఓకే ఆనెస్ట్లీ. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫిలిం మంచిగా ప్రూవ్ అయ్యే ఒక ఫిలిం. ఆ ఫిలింలో అంత మార్పులు తీసుకొని రాకుండా కరెక్ట్గా ఎలా ప్రెజెంట్ చేయాలో అలాగే మేము కపటధారిలో ట్రై చేస్తున్నాము. బట్ యూఎస్ ఇస్ అ బెంచ్ మార్క్ ఫర్ రీమేక్ చేయాలంటే ఒక ఫిలింలో ఎలా బెంచ్ మార్క్ చేయాలో అది అడివి శేష్ గారే. సో మాకందరికి ఒక ఇన్స్పిరేషన్ మీరు. థాంక్యూ. మిగతావి మనం ఏవిలో చెప్పేద్దాం సార్, చెప్పేద్దాం ప్లీజ్. ఏవి ప్లీజ్. థాంక్యూ. అడివి శేష్ సినిమా